పేదల ఇల్లు పేరు చెప్పి ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కోట్లు దోచేశారని టీడీపీ నేత వరుపుల రాజా ఆరోపించారు. ప్రతిపాడులో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో డి పట్ట భూములు తక్కువ ధరకు కొని ఎమ్మెల్యే సొమ్ములు చేసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పర్వతపై సీబీఐ విచారణ సాగించాలని రాజా డిమాండ్ చేశారు. ప్రజలకు నివాస యోగ్యం కాని కొండ ప్రాంతాలు, ముంపు భూములు, రహదారి మార్గం లేని వాటిని అంటగట్టారని దుయ్యబట్టారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. ఇక్కడ జరుగుతున్న ఇళ్ల స్థలాల అవినీతిపై జగన్ స్పందించాలని కోరారు. మరి మీరు కట్టుకోవాలంటే మరి కట్టుక ఏదో 6 అడుగుల వదిలి కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇచ్చిన మరి స్థలం ఎంత అంటే 260-270 అడుగుల్లో ఏ విధంగా ఇల్లు అవుతుందని నేను అడుగుతున్నా. అంటే ఒక 260-270 అడుగుల్లో ఇల్లు అవుతుంది అంటే మరి అందులోనే కిచెన్ రావాలా, దాంట్లోనే బెడ్రూమ్ రావాలా, దాంట్లోనే హాల్ రావాలా, బాత్రూమ్ రావాలంటే ఏ విధంగా సాధ్యం అవుతుంది? ఎలక్షన్ ముందు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు 180,000 ఇచ్చి మరి ఈ విధమైన ఇల్లు కట్టుకోమని ఎంతవరకు సమంజసమని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఇల్లు కట్టుకోకపోతే మేము క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేది 180,000, మరి అక్కడ ఖర్చు అయితే 3,50,000 నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఏ విధంగా ప్రజలు మరి ముందుకు రాగలదని చెప్పి అడుగుతున్నా. మరి అంతేకాదు చాలా చోట్ల లేఅవుట్లో ఇల్లు కట్టుకోవడానికి మరి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి మీద ముందుకు వస్తే మరి అక్కడ కూడా కనీస సౌకర్యాలు లేవు. ఎక్కడ రోడ్లు, ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవాలంటే మరి ఇప్పుడు మొట్టమొదటిగా కావాల్సింది నీళ్లు కావాలి. ఇప్పుడు ధర్మారం నీళ్లు కడుతున్నారు, అంతమంది ఇల్లు కడుతున్నప్పుడు కూడా మరి వాళ్ళు వాటర్ సౌకర్యం లేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా నీళ్లు సౌకర్యం కల్పించలేదు. నీళ్లు లేకుండా ఇల్లు ఎలా కడతారు? కనీసం అవగాహన లేకుండా మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ భారీ అవినీతి మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలా. మరో అదేవిధంగా మా నాయకుడు రామకృష్ణ గారిని, అదేవిధంగా మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. అసెంబ్లీలో కూడా ఈ విస్తార మరి ప్రతిపాదన నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ భూమి భారీ స్కామ్పై మరి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తాలని కోరుతున్నా. అదేవిధంగా శాసన మండలిలో మరి రామకృష్ణ గారు కూడా దీనిపై లేవనెత్తాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. మరి వెంటనే కూడా ప్రభుత్వానికి చెప్తుందంటే మరి వెంటనే కూడా దీని మీద విచారణ జరిపించాలా. మరి జరిపించడమే కాకుండా ప్రజలు ఈరోజు ఎవరైతే ముందుకు వస్తున్నారో ఇల్లు కట్టుకోవడానికి పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా మరి 3,50,000 అయినా 4,50,000 అయినా ప్రభుత్వమే భరించాలా. ఎక్కడైతే కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం కల్పించాలా, మరి నీటి సౌకర్యం కల్పించాలా, విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఇస్తాడు. ఏ గ్రామంలో భూమి ఎంత భూమి కొన్నారో, ఎంత కొన్నారో, ఎంత అవినీతి చేశారన్నది త్వరలోనే ప్రతి గ్రామ వైద్యుగా కూడా మీ ముందు ఉంచుతానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అంటే ఎక్కడెక్కడ ఎంత భూమి కొన్నారో, ఇక్కడ ఉన్నటువంటి 80 గ్రామాల్లో కూడా మరి ఎక్కడెక్కడ ఎంత కొన్నారో అని చెప్పి తెప్పిస్తే వమ్మింగ్లో 32 లక్షలకే మరి కొంత భూమి, అదేవిధంగా 28 లక్షలకి కొంత భూమి కొనడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి డి పట్టాలు కేవలం 4,50,000 కొని 32 లక్షలకి 30 లక్షలకి 28 లక్షలకి ప్రభుత్వం దగ్గర మరి ఈ రైతుల పేరు డబ్బులు రాజేసి రైతుల దగ్గర డబ్బులు తీసుకుని పేదలకు పనికిరాని ఇళ్ల స్థలాలు ఇచ్చి మోసం చేశారని చెప్పుకునే సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అదేవిధంగా మరి ఈ మండలంలో చూసుకుంటే చాలా గ్రామాల్లో, అంటే ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే మీకు చూపించాను, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి. అలాగే 80 గ్రామాల్లో వాళ్ళు ఎంతకే రైతుకు ఎంత డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎంత డబ్బులు దండుకున్నారు, ఏ విధంగా పేద ప్రజలు మోసం చేశారన్నది కూడా మరి రాబోయే రోజుల్లో ప్రతి ఊరికి సంబంధించి మరి ఎంత స్కామ్ జరిగిందో అది కూడా బయటపెడతాం. మరి ఇప్పటివరకు పరిస్థితి చూస్తే మరి పెద్దసంగళపూర్లో ఊరికి దాదాపుగా 2 కిలోమీటర్ ఇల్లు కట్టడానికి వెళ్ళినటువంటి పరిస్థితి, అటువంటి చోట ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్న సంగళపూర్లో చూస్తే మరి ఇటు శ్మశానం, ఇటు పైప్ లైన్ ఉన్నటువంటి స్థలాల్లో అక్కడ కొన్ని ఇళ్ల స్థలాలు ఇవ్వడం మరి జరిగింది. మరి ఎక్కడ కూడా నేను చెప్పినటువంటి ఈ ప్రదేశాల్లో బెనిఫిషియర్లు ఎవరిలో కూడా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వెళ్తలేదు. అదేవిధంగా రౌతుపాలెం చూస్తే ముంపు ప్రాంతం, అదేవిధంగా రాజపల్లి చూస్తే మరి రాజపల్లిలో తీసుకెళ్ళి వమ్మింగ్ కొండ ఏదైతే డి పట్టణంలో వీళ్ళు కొన్నారో అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. అంటే వెంకటనగర్ 5 కిలోమీటర్ల డిస్టెన్స్, అంటే ఎక్కడ కూడా 3 కిలోమీటర్లు దాటి ఇళ్ల స్థలం ఇవ్వకూడదని కూడా జీవం ఉంది.
అటువంటి సందర్భంలో 5 కిలోమీటర్ల గజ్జనపూర్ నుంచి మరి తీసుకెళ్లి వెంకటనగరం పెట్టాలనుకుంటున్నారంటే మరి ఈ లేల్లో మరి అవినీతి ఏ తారస్థాయికి చేరిందో ఒకసారి అందరూ కూడా గమనించాలని చెప్పుకొని సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా రౌతులపూడి సంబంధించి రౌతులపూడి హెడ్ క్వార్టర్లో మరి 40 లక్షలు పెట్టి దగ్గరలో భూమి వస్తుంటే వీళ్ళు ఎక్కడో బంగారేపేట తీసుకెళ్ళి మరి అక్కడ మరి భూమి కొని మరి పేదలకు ఇస్తామని చెప్పి చెప్తున్నారంటే మరి ఎంత దారుణమో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పుకొని సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా బలరాంపురం